అల్లూరి సీతారామరాజు జిల్లా సత్యసాయి కార్మికుల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి. ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా 10 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని, ఇది చాలా దుర్మార్గం అని, తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించి ఈపీఎఫ్ ఈఎస్ఐ జమ చేయాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీఏ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం నాడు గత 12 రోజులుగా సమ్మెలకు వెళ్లి రంపచోడవరం ఐటీడీఏ ఎదురుగా దీక్ష నిర్వహిస్తున్న సత్యసాయి వాటర్ స్కీమ్ కార్మికుల దీక్ష శిబిరాన్ని సందర్శించి ఐవీ మాట్లాడారు. చిరు కార్మికులు పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, లోపాలు ఉన్న కాంట్రాక్టర్కు మరి ఎలా టెండర్ ఇచ్చారని, ఈ రోజు టెండర్ ఇవ్వడం వలన ఇటు కార్మిక జీతాలు లేక అటు గిరిజన ప్రజలు మంచినీళ్లు లేక అవస్థలు పడుతున్నారని విమర్శించారు. 12 రోజులుగా దీక్షలు చేస్తున్న స్పందించకపోవడం దుర్మార్గం అని, తక్షణమే ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఐటీడీ ఏపీఓ సూరజ్ గన్నవరేతో కార్మికులను తీసుకుని వెళ్లి మాట్లాడారు మరియు జిల్లా పరిస్థితి సీఓకి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అనంతరం ఉపాధ్యాయ బృందం యూటీఎఫ్ నుండి జిల్లా అధ్యక్షులు వై విల్సన్ బాబు, ఎమ్మెల్సీఏ వెంకటేశ్వరరావు చేతుల మీదుగా 6,870 రూపాయలు కార్మికుల దీక్ష శిబిరానికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వాణిశ్రీ, ప్రధాన కార్యదర్శి వెంకట సత్యసాయి కార్మికులు పాల్గొన్నారు. మరి అధికారులు, ఈ ప్రభుత్వ పెద్దలు ఏం సమాధానం చెప్తారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే ఒక చిరుద్యోగులకి ఒక నెలకి 10,900 రూపాయలు అంటేనే అతను బ్రతకడం చాలా కష్టమైన పరిస్థితి. మళ్ళీ ఆ 10,900 10 నెలల జీతాలు పెట్టుకుని ఉండమంటే మీకు కొద్ది నిమిషాల్లో సమాధానం చెప్తానని చెప్పాడు. సరే, ఏమైనప్పుడు కూడా ఫైనాన్స్ నుంచి ఈ క్లియరెన్స్ తీసుకొస్తే వీళ్ళకి జీతాలు చెల్లించేటువంటి పరిస్థితి. మరి పోనీ, మరి వీళ్ళు జీతాలు లేనప్పుడు కాంట్రాక్టర్ అయినా తన డబ్బులు నుంచి చెల్లించాలి కదా, కాంట్రాక్టర్ ఆయన కదా, మరి ఆ రకమైనటువంటి పద్ధతులైనా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పాం. అయినా అట్లాంటి కాంట్రాక్టర్కి మళ్ళీ టెండరు ఆయనకి ఇచ్చారు. మరి ఒక డిఫెక్టివ్గా ఉన్నటువంటి కాంట్రాక్టర్కి మళ్ళీ టెండర్లో ఆయనకి ఎట్లా అవకాశం ఇచ్చారనేది కూడా మేము ప్రశ్నించడం అనేటువంటి జరిగింది. ఆయన ఈఎస్ఐ ఈపీఎఫ్ జమలు ఆయన చేయటం లేదు పరిస్థితి అది. అందువల్ల అటు కాంట్రాక్టర్ని కూడా మీరు కంట్రోల్ చేయాలి, అవసరమైతే ఆయన్ని బాధ్యత నుండి తప్పించాలి, వేరే కొత్త కాంట్రాక్ట్కి ఇవ్వాలి, ఈ జీతాలు పెండింగ్లో లేకుండా ఉండేది చూడాలని చెప్పి సీఓ కూడా నేను రిప్లైన్ చేయడం జరిగింది. అందువల్ల మరి వాళ్ళ జీతాలు చెల్లించే వరకు మేము ఆందోళన కొనసాగిస్తామని చెప్పి ఇక్కడ కార్మికులు మరి కూర్చుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల సీఈ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు పీఓ గారికి మేము చెప్పాము. సరేమైనప్పుడు కూడా ఈ విషయాలు మేము కూడా కాంగ్రెస్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఫైనాన్స్ అధికారులతో మాట్లాడతాం. అంటే ఇదేదో ఇప్పుడు 3 నెలలు ఇస్తే మళ్ళీ